లేకపోతే రాజధాని ఎక్కడ పెట్టాలని గురించా. ఆ పార్టీ ఆలోచన చూస్తామంటే రామకృష్ణుడు గారు సూటిగా 3-4 సార్లు అడిగారు దేశ, మీరు చెప్పండి ఈ ప్లేస్కి మీరు ఇష్టంగా ఉన్నారా లేదా అంటే సమాధానం చెప్పలేదు. సభ్యులు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మీరు సిఆర్డీఏ బిల్లు కొడితే గురించి మాట్లాడితే నాకేం అబ్జెక్షన్ లేదు, నా పెళ్లి గురించి పుట్టు పూర్వతల గురించి అన్నీ మాట్లాడుతున్నారు, ఆ సభ్యత మీకే వదిలిపెడుతున్నా, నాకేం బాధ లేదు. నా బాధ అంతా దేశ ఒక ముఖ్యమైన విషయం రాజధాని విషయం ఈరోజు బిల్లు వచ్చింది, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, మీరు దోనకొండ కావాలనుకున్నారు, ఇడుపుల పాయి కావాలనుకున్నారు, ఇడుపుల పాయి తీసుకుపోవాలనుకుంది. నేను ఆరోజు చెప్పాను, నేను అవసరమైతే నేను ముఖ్యమంత్రిగా ఉండి మా ఊరు తీసుకోవడానికి అవకాశం ఉంది, న్యాయం చేయాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, భావి తరాలు ఆనందంగా ఉండాలి, దీనికి సంపద సృష్టించాలి. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా. ఇంకా కూడా డోన్ ఎమ్మెల్యే గారికి పాపం ఏమాత్రం కూడా చావు వచ్చినట్లేదు, ఆశపోయినట్లేదు. ఏదైతే దోనక ఏదైతే అనుకుంటున్నారో ఇడుపుల పాయికి తీసుకుపోవాలనుకుంటున్నారు, ఇడుపుల పాయి కాకపోతే దోనకొండ తీసుకుపోవాలనుకుంటున్నారు. మేము ఆ రోజు కూడా చెప్పాం, దోనకొండని మళ్ళీ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారు చేస్తాం, ఒక స్మార్ట్ సిటీగా దోనకొండ కూడా తయారు చేస్తాం, అదే మరి కర్నూలు కూడా తయారు చేస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రహ్మాండమైన ఇండస్ట్రీ సిటీగా కర్నూలు టౌన్ తయారు చేస్తాం. నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, ఈరోజు సిఆర్డీఏ గురించి మాట్లాడతారా లేకుంటే రాజధాని గురించి మాట్లాడుతున్నారా? మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు పాపం, టోటల్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ముందది తెలుసుకొని మళ్ళీ రాజధాని సిఆర్డీఏ విషయం మాట్లాడండి, మేము అందరం అభినందిస్తాం. ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్. ఎవరో ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా, మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాం కదా అధ్యక్ష ఏమని, వీఆర్ యాక్సెప్టబుల్ టు ద ప్లేస్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో. ఇది మేము చెప్పేదంతా కూడా ఆ బిల్లులో ఏదైతే ఉన్నాయో అంశాలు అవన్నీ కూడా దే పాయింట్ అవుట్ టు ఫేవరెటిజం ఆఫ్ సర్టన్ పీపుల్. ఇది ఆటోమేటిక్గా అనుమానాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, ఆ అనుమానాలు తీసేయండి. నంబర్ వన్. నంబర్ టూ, మీకు అలవాటు ఉంది కాబట్టి అలవాటే అందరు చేస్తారనుకుంటున్నారు. ఎస్సీజెడ్ల పేరుతో దోచుకున్నారు, రైతుల పేరు పెట్టి దోచుకున్నారు. 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక్క అవినీతి ఆరోపణ కాదు, ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగలేదు. మీరు దోచుకున్నారు కాబట్టి అందరూ ఇదే మరి చేస్తారనుకుంటున్నారు. వ్యాన్ పిక్ సిటీ కానీ లేపాక్ష కానీ రాష్ట్రంలో ఎస్సీజెడ్ల పేరు పెట్టి దోచుకుని ఈరోజు కూడా కోర్టు చుట్టూరు తిరుగుతున్నారు, దానికి లేనిపోని అనుమానాలు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో జరగదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరైనా దోపిడీ దొంగలు ఉంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం తప్ప అనుమానమే లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు కూడా ఏమైనా చేయాలనుకుంటే మాత్రం మిమ్మల్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు, చేసిన తప్పులకు కూడా శిక్ష చేసే పరిస్థితి ఉంటాం తప్ప వదిలిపెట్టమని మరొకసారి ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ కంక్లూడ్, ప్లీజ్ కంక్లూడ్. కంక్లూజన్ అధ్యక్ష, అధ్యక్ష ఇప్పుడు పాయింట్ అంతా కూడా సిఆర్డీఏ బిల్లో ఉండే లోపాలు తెలియపరుస్తూ ఉన్నాం అధ్యక్ష, అనుమానాలు రాకుండా. నంబర్ టూ, మేము చెప్పేదంతా ఏమి, ఇంత లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని గ్రాండాయిస్ ఫ్యాన్సీ క్యాపిటల్ కడుతూ నాకు నచ్చిన ప్రకారంగానే బదులు అంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దండి డైరెక్ట్గానే తప్ప, దానికి ఫంక్షనల్ క్యాపిటల్ అట్ ద సేమ్ లొకేషన్ ఫంక్షనల్ క్యాపిటల్ 5-6 వేల ఎకరాలు 10 వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్తా ఉన్నారు కదా, దాన్ని వాడండి దయచేసి, ఎందుకని చెప్తా ఉన్నాం అధ్యక్ష. కంక్లూజన్ అధ్యక్ష, కంక్లూజన్ అధ్యక్ష, కంక్లూజన్ అధ్యక్ష, ఇది ఎట్లుందంటే అధ్యక్ష, దేవుడు ఒకసారి స్వర్గానికి ఒక ద్వారం కట్టాలని చెప్పి ఆలోచన వచ్చిందంటే, నారదుడు చెప్పినంట అధ్యక్ష పోయి ఏమని ఒక ద్వారం కడదామని చెప్పేసి, అంటే దేవుడు ఐడియా బాగుంది అని అన్నాయంట అధ్యక్ష. ఇది దయచేసి అధ్యక్ష, అందరికి బాగా సంబంధించినది అనమాట. సో నాదుడు ఏమన్నా అంట, స్వామి నేను భూలోకానికి పోయి వచ్చినా, ఇక్కడ కొత్త సిస్టమ్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే ఏదో నచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తారు, భూలోకానికి పోతే మాత్రం టెండర్ సిస్టమ్ ఉంది. ఏమి టెండర్ సిస్టమ్ అని అంట అధ్యక్ష దేవుడు, అంటే టెండర్ సిస్టమ్ అంటే క్వాలిటీ వర్క్ అట్ లెస్ ప్రైజు. సో దేవుడు ఉండి ఓకే చేయండి అన్నానంట అధ్యక్ష. మరి చేయమన్నప్పుడు, ఒక నిమిషం అధ్యక్ష, చేయమన్నప్పుడు నీ ప్రకారమే పో నారద అంటే, అప్పుడు నారదుడు గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేసిన అంట అధ్యక్ష. ఫ్లోట్ చేస్తే సింగపూరు, జపాను, మరి మన ఆంధ్ర కంపెనీ, 3 కంపెనీలు పోయినాయంట అధ్యక్ష. అక్కడికి పోయిన తర్వాత సింగపూర్ వాళ్ళను మీరు ఎంత కడతారంటే $3,000
అధ్యక్ష, ఇది ఇది అందరికి సంబంధించినది, నేనేమి ఎవరు పర్టికులర్గా ఎవరికి అనడం లేదు అధ్యక్ష, అందరికి సంబంధించి. $3,000 ఎందుకు అని దేవుడు అడిగితే అప్పుడు సింగపూర్ వాళ్ళు అన్నారంట అధ్యక్ష, $1,000 మెటీరియల్కు, $1,000 లేబర్కు. మరి అప్పుడు దేవుడు అడిగినంట రెండు బాగానే ఉంది, ఇంకా సరిపోయి అమాయకుడు కదా అధ్యక్ష దేవుడు, మళ్ళీ ఇంకో వెయ్యి ఎందుకు అంటే అది నేను ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన దానికి అన్నాయంట అధ్యక్ష. రైట్ బాగుంది. జపాన్ వాళ్ళు పోయినారంట అధ్యక్ష, వాళ్ళు ఎందుకు 6,000 అని దేవుడు అడిగితే 2,000 అన్నంట అధ్యక్ష. ఎందుకు నీకు 2,000 సింగపూర్ వాడు 3,000 చేస్తానన్నాడు కదంటే నాది బెటర్ క్వాలిటీ కదా, అందుకని 2,000 మెటీరియల్కు, 2,000 లేబర్కు, 2,000 నా మార్జిన్ అని. మన ఆంధ్ర కంపెనీ పోయిందంట అధ్యక్ష, వాళ్ళు 9,000 అన్నారంట. దేవునికి కోపం వచ్చిందంట అధ్యక్ష, సింగపూరు జపాన్ వాళ్ళే 3-6 చేస్తే మీరేంది 9 అంటే. అప్పుడు మన ఆంధ్ర కంపెనీ వాళ్ళు నార్థన్ దగ్గర పోయి, ఒక్క నిమిషం నాకు కొద్దిగా అక్కడ అవకాశం ఇస్తారా దేవునితో మాట్లాడడానికని అవకాశం ఇస్తే, అప్పుడు దేవుని చెవులేకపోయి 9 ఎందుకు అని దేవుడు అడిగితే 1 నీకు, 1 నాకు అన్నంట అధ్యక్ష. మరి కట్టేదెవరని అడిగితే, కట్టేదెవరని అడిగితే సింగపూర్ ఎవడు ఎట్లా 3,000 కడతానన్నాడు కదా, ఆయనతో కట్టిద్దాంలేనన్నాడంట అధ్యక్ష. ఏది ఏమైనా అధ్యక్ష, ఏది ఏమైనా కూడా ఒక్కటి తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష, కంక్లూజన్ అధ్యక్ష, కంక్లూజన్ అధ్యక్ష, రాజకీయం పద్ధతిగా చేయడము, రాజకీయం పద్ధతిగా చేయడమే ఒక సాక్రిఫైస్ అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలసీ